కానీ ప్రస్తుత సరళిని చూస్తుంటే మాత్రం ఫలితాలు దీనికి భిన్నంగా వచ్చేలా కనిపిస్తున్నాయి. దీంతో కౌంటింగ్ మొదలు కాకముందే గెలుపు సంబరాలను మొదలు పెట్టిన కాంగ్రెస్ శ్రేణులు వెనక్కి తగ్గారు. సో ఇదే అంశానికి సంబంధించి తాజా సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ లైవ్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి, మనం హర్యానా అండ్ అలాగే జమ్మూ అండ్ కాశ్మీర్ రిజల్ట్స్ చూస్తున్నాం, ఎగ్జిట్ పోల్స్ ఒక ఎత్తు అయితే రిజల్ట్స్ ఇంకో ఎత్తుగా మనం చూస్తున్నాము, అంత తారుమారు అయినట్లుగా చూస్తున్నాము. బీజేపీ హర్యానాలో మళ్ళీ గెలవడానికి రీజన్స్ ఏమై ఉండొచ్చు శ్రీనివాస్? శివాని ముఖ్యంగా హర్యానా చూసేది ఉంటే ప్రభుత్వం వ్యతిరేక ఓట్లు ఈసారి ప్రతిపక్షాలకు లభిస్తాయనేటువంటి అంచనాతోని ఇటు ఎన్నికల సమయంలో ప్రతిపక్షాలు భావించాయి. అధికార పార్టీ కూడా బీజేపీ కూడా కొంత సందిగ్ధంలో పడిందని చెప్పవచ్చు. దానికి అనుగుణంగానే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు కూడా అదేవిధంగా వెలువడ్డాయని చెప్పవచ్చు. ముఖ్యంగా కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందన్నటువంటి ఎగ్జిట్ పోల్ ఫలితాలు కూడా ఉన్నాయి. అంతకు ముందు కూడా అంటే రెండుసార్లు అధికారంలో ఉన్నటువంటి బీజేపీకి అక్కడ ప్రభుత్వ వ్యతిరేకత ఓటు పడుతుందన్నటువంటి అంచనాలతో ఇటు ఎన్నికల సమయంలో ప్రచార సరళి కూడా అదేవిధంగా సాగిందని చెప్పవచ్చు. కానీ ఇప్పుడు ఫలితాలు చూసేది ఉంటే మొదట ఈరోజు కౌంటింగ్ కేంద్రాల్లో ప్రారంభమైనప్పుడే కాంగ్రెస్ సంబరాలు చేసుకున్నది, కానీ ప్రజలు మాత్రం తీర్పు ఇటు బీజేపీకే పట్టం కట్టారు హర్యానాలో అని చెప్పవచ్చు. ఇప్పటికే మ్యాజిక్ ఫిగర్ అయినటువంటి 49 సీట్లను కైవసం చేసుకునే దిశలో బీజేపీ ఉందని చెప్పవచ్చు. ఇప్పటికే బీజేపీ అధికారం ఏర్పాటు చేయడానికి కావాల్సినటువంటి పూర్తి మెజార్టీ బీజేపీకి లభించని చెప్పవచ్చు. అంటే హర్యానాలో బీజేపీ ఒక చరిత్రను సృష్టించింది, 3 సార్లు అధికారం చేపట్టడం హర్యానాలో, ఇది ఒక చరిత్ర అని చెప్పవచ్చు. ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి జాట్లు ఎక్కువగా బీజేపీ వైపు మొగ్గు చూపారని చెప్పవచ్చు. కురుక్షేత్ర ప్రాంతంలో ఇటు కాంగ్రెస్ కొంత అనుకూలమైనటువంటి వాతావరణం కనిపించిందని చెప్పవచ్చు. మొత్తంగా అక్కడ యాప్ ప్రభావం కూడా లేదు. ముఖ్యంగా మిగతా విపక్షాలకు సంబంధించినటువంటి కూటమి అంటే ఎన్డీఏ కూటమిని ఢీకొనలేకపోయింది. ఇండియా కూటమితో ముందుకు పోయినటువంటి వాళ్లకు పూర్తి ఫలితాలు వచ్చేంత వరకు కూడా ఎలాంటి అవకాశాలు లేవనే చెప్పవచ్చు. బీజేపీ మాత్రం మొత్తంగా ఈ ఫలితాలతో రానున్న ఎన్నికలను కూడా తాము గెలుస్తామన్నటువంటి ధీమాతో ఉంది. ముఖ్యంగా వచ్చే ఎన్నికల్లో ఇటు మహారాష్ట్ర కావచ్చు, జార్ఖండ్ కావచ్చు, తర్వాత ఢిల్లీలో జరిగే ఎన్నికల్లో కూడా బీజేపీకి విజయ అవకాశాలు మెరుగయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని చెప్పవచ్చు. ముఖ్యంగా హర్యానాలో 2 సార్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బీజేపీకి వ్యతిరేకత ఓటు ఉంటుందని అటువంటిది అందరూ భావించారు, కానీ అక్కడ ప్రజలు మాత్రం బీజేపీకి ఈసారి కూడా పట్టం కట్టారని చెప్పవచ్చు. అదేవిధంగా జమ్మూ కాశ్మీర్కి వస్తే మాత్రం జమ్మూ కాశ్మీర్లో తాము అధికారంలోకి వస్తామన్నటువంటి ధీమా బీజేపీ వ్యక్తం చేసినా కూడా చివరి వరకు అక్కడ ఉన్నటువంటి ఓటింగ్ సరళి కావచ్చు, ఓటింగ్ ప్రచార సరళి కావచ్చు, మొత్తంగా బీజేపీకి వ్యతిరేకత కొంత ఉంది అనటువంటిది భావించారు. ముఖ్యంగా 370 ఆర్టికల్ అక్కడ కొంత వ్యతిరేకత ఉంది. ఆ 370 ఆర్టికల్ను వ్యతిరేకించినటువంటి వర్గాలు కావచ్చు, ముఖ్యంగా మైనార్టీ వర్గాలు కావచ్చు, ఏకపక్షంగా ఒక నిర్ణయానికి వచ్చి ఇటు బీజేపీకి వ్యతిరేకంగా ఓటు చేసింది. అందులో ఇండియా కూటమి సక్సెస్ అయిందని చెప్పవచ్చు. ప్రధానంగా బీజేపీ కూటమి కూడా అక్కడ పూర్తి ఫలితాలు తమకు అనుకూలంగా వస్తాయన్నటువంటి భావన ఉన్నా కూడా పూర్తి మెజార్టీ రాకపోవడంతో బీజేపీ కొంత ఓటమిని అంగీకరిస్తుందని చెప్పవచ్చు. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి జమ్మూలో పూర్తిగా కాంగ్రెస్ వైపు వస్తుందన్నటువంటిది, అదేవిధంగా కాశ్మీర్ లోయలో కూడా కాంగ్రెస్కి అనుకూలంగా వచ్చిందని చెప్పవచ్చు. ముఖ్యంగా జమ్మూలో బీజేపీకి కొంత ఎక్కువ సీట్లు వస్తాయన్నటువంటి భావించింది, కానీ జమ్మూలో కూడా వాళ్ళు తగిన సీట్లను సాధించలేకపోయింది. అదేవిధంగా కాశ్మీర్ లోయలో ఉన్నటువంటి ఎక్కువగా మైనార్టీ ముస్లిం మైనార్టీ కావచ్చు, వాళ్ళు వన్ సైడ్ ఓటు వేయడం వల్ల జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి వాళ్ళ ఓట్ల సంఖ్య కూడా అధికంగా ఉంది. దాంతో ఇటు ఇండియా కూటమికే మొగ్గు చూపారన్నటువంటిది ప్రజలు తెలుస్తూ ఉంది. అయితే జమ్మూ కాశ్మీర్లో బీజేపీకి కొంత అనుమానాలు కూడా ఉన్నాయని చెప్పవచ్చు. ఈ ఫలితాలను చూస్తే వాళ్ళు కూడా అంటే అనుకున్న సీట్లను సాధించలేకపోయినా కూడా తమకు అనుకూలమైనటువంటి ఫలితాలు కొంతవరకు మెరుగైనటువంటిది భావిస్తూ ఉన్నారు బీజేపీ నేతలు. ముఖ్యంగా దీని మీద కూడా ఇప్పటికే విశ్లేషణ జరుగుతుంది. ముఖ్యంగా 370 ఆర్టికల్, త్రిబుల్ తలాక్ వంటి అంశాలు తాము చేసినా కూడా ముస్లింల నుండి మైనార్టీ వర్గాల నుంచి పెద్ద మొత్తంలో మద్దతు లభిస్తుందన్నటువంటి అనుకూలమైనటువంటి వాతావరణం ఉంటుందని అనుకున్నారు, కానీ కొంత వ్యతిరేకత ఓటింగ్ మాత్రం పడ్డదని చెప్పవచ్చు. జమ్మూ కాశ్మీర్లో ఫలితాలను చూసేది ఉంటే తమకు మైనార్టీ ఓట్స్ను సాధించలేకపోవడం వల్ల ఓటమి పాలయమైనటువంటి విషయాన్ని బీజేపీ నేతలు విశ్లేషిస్తున్నారు. హర్యానా మాత్రం తమకు మొదటి నుండి కొంత డౌట్గా ఉంది. ప్రజా వ్యతిరేకత, ప్రభుత్వ వ్యతిరేకత కొంత ఉండే అవకాశం ఉంది. గత కొన్ని రోజుల క్రితం ఇక్కడ రైతులు కూడా పెద్ద ఎత్తున ఉద్యమం చేశారు. ఇటు పంజాబ్ హర్యానా ఎఫెక్ట్ తమపై ఉంటుంది. అదేవిధంగా అటు ఢిల్లీలో ఉన్నటువంటి రాజకీయ పరిణామాలు కూడా కొంత తమకు
వ్యతిరేకత ఉంటుందని బీజేపీ భావించినా కూడా ప్రజలు మాత్రం బీజేపీకే పట్టం కట్టారు. ప్రధానంగా అక్కడ కాంగ్రెస్ కూటమి మాత్రం అధికారంలోకి వస్తుందన్నటువంటిది ముందస్తు అంచనాలతో ఉంది. ఈ ప్రస్తుతం ఫలితాలను చూస్తే మాత్రం బీజేపీకి అనుకూలంగా ఉంది. మూడవసారి అధికారంలోకి వచ్చే అవకాశాలు మాత్రం కనిపిస్తున్నాయి శివాని. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శ్రీనివాస్.